షాక్లు తగులుతున్నాయి. సీనియర్ జూనియర్ అన్న తేడా లేదు, అందరూ హస్తం గుటికి క్యూ కడుతున్నారు. రేవంత్ న్యాయకత్వం ప్రజాపాలన నచ్చిందంటూ పార్టీ మారుతున్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రాకతో పరిణామాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. రాజకీయాల్లో తలపండిన నాయకుడే కాంగ్రెస్ వైపు చూడటంతో మిగతా గులాబీ ఎమ్మెల్యేలు కూడా తమ బెర్తులు కన్ఫర్మ్ చేసుకునే పనిలో పడ్డారు. చెప్పాలంటే మొన్నటి దాకా 10-12 మంది మాత్రమే వస్తారని అనుకున్నారు, కానీ కథ చూస్తే కేసీఆర్ కు షేకే. బీఆర్ఎస్ ను షేక్ చేసేలా రేవంత్ వ్యూహాలు. కేసీఆర్ కు వరుస షాక్లు ఇచ్చేలా ప్లాన్లు. పోచారం రాకతో పూర్తిగా మారిన పరిణామాలు. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఆకర్షించేలా చర్చలు. బీఆర్ఎస్ఎల్పి విలీనం దిశగా అడుగులు. ప్రజా పాలన నచ్చిందంటున్న గులాబీ సభ్యులు. అవును, ఇప్పుడు గులాబీ దళం కకావికలమైపోయింది. నాయకుడు ఫామ్ హౌస్ కు పరిమితమయ్యాడు. వరుస ఎన్నికల్లో ఘోర పరాభవాలతో ఎవరికి వారు తమదారి తాము చూసుకుంటున్నారు. జూనియర్ సీనియర్ అన్న తేడా లేదు, అంతా అధికార పార్టీలోకి క్యూ కడుతున్నారు. పకడ్బందీ వ్యూహాలతో కాంగ్రెస్ ను పవర్లోకి తీసుకొచ్చిన రేవంత్ ఇప్పుడు అదే ప్రత్యర్థి గులాబీ శిబిరాన్ని ఖాళీ చేయించే వ్యూహంలో ఉన్నారు. ఈ స్ట్రాటజీతో గులాబీ బాస్ కు ఇక నిద్రలేని రాత్రులే అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 10-12 మంది వస్తారని అంతా అనుకున్నారు, కానీ పరిస్థితులు పరిణామాలు చూస్తుంటే కథ పెద్దదిగానే కనిపిస్తోంది. అంతకు మించి వచ్చేలా సీన్లు కనిపిస్తున్నాయి. తాజాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరటంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అటు ఇటుగా ఆలోచిస్తున్న వారు తమ బెర్తులు కన్ఫర్మ్ చేసుకునే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీట్ కూడా రాకపోవడంతో ఇక ఆ పార్టీ కోలుకోవటం కష్టం అన్న ఆలోచనతో ఉన్నారు. ఇంకా కారులోనే ఉంటే అసలుకే ఎసరొస్తుందని కష్టకాలమే అనుకుంటున్నారు. అందుకే గేర్ మార్చి స్పీడ్ పెంచుతున్నారు. కార్ రిపేర్ కు వెళ్లిందని మళ్లీ వస్తుందని ఆ మధ్య గులాబీ నేతలు డైలాగులు విసిరారు. కానీ కార్ను శాశ్వతంగా షెడ్కే పరిమితం చేసే వ్యూహంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే మాజీ స్పీకర్ సీనియర్ మోస్ట్ లీడర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఇంటికే వెళ్లి పార్టీ కండువ కప్పి వెల్కమ్ చెప్పారు. తన రాజకీయ జీవితం మొదలుపెట్టిన కాంగ్రెస్ లోకి తిరిగి రావటం సంతోషంగా ఉందని పోచారం చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ సాగిస్తున్న పాలన నచ్చి పార్టీ మారుతున్నట్లు ప్రకటించారాయన. రైతులకు రేవంత్ మంచి చేస్తున్నాడని, రేవంత్ రైతు అనుకూల నిర్ణయాలకు రైతు బిడ్డగా గర్విస్తున్నానన్నారు. రేవంత్ యువకుడని, ఇంకా 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించే సత్తా రేవంత్ కి ఉందని పోచారం చెప్పటం ద్వారా క్లియర్ కట్ మెసేజ్ ను మాజీ సీఎం కేసీఆర్ కు పంపినట్లయింది. అగ్రికల్చర్ గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంకో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి, వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలని ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత 6 మాసాలుగా చూస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. కొత్త కొత్త ప్రభుత్వం, కొత్త కొత్త సమస్యలు వస్తాయి, వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారిని నేను మెచ్చుకుంటా ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళ క్యాబినెట్ కూడా అభినందిస్తూ ఉన్నారు. కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు. నేను కూడా మంచి ఆలోచనతోటే నా జీవితంలో
రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు, నేను ఆశించేది రైతు సంక్షేమం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశామని, పెద్దలుగా అండగా నిలబడాలని కోరినట్లు సీఎం రేవంత్ చెప్పారు. రైతుల సంక్షేమంపై శ్రీనివాసరెడ్డి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెడతామన్నారు. రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి విధాన నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తన సలహా తీసుకుంటుందని చెప్పటం ద్వారా పోచారానికి ఇచ్చే ప్రాధాన్యమేంటో స్పష్టత ఇచ్చారు. అంతేకాదు, నిజామాబాద్ లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పోచారం సహకారం తీసుకుంటామని, ఆయనకు తగిన పదవి కూడా వస్తుందని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని, వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి మాతో చేరడం జరిగింది. ఇప్పటికే దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని ఓ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే మధ్యలో పార్లమెంట్ ఎన్నికల కారణంగా చేరికలు ఆగిపోయాయి. అప్పట్లో గులాబీ అగ్రనేతలు చేరికలు ఏవంటూ డైలాగులు కూడా పేల్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్నవి చూసి షేక్ అవుతున్నారు. For more videos like this, subscribe BigTV channel.